సంవత్సరం 2024 క్యాలెండర్ల ముద్రణకు సహకరించి సంఘాన్ని ప్రోత్సహించిన సగర బంధువులకు పేరు పేరున నా అభినందనలు. సగర బంధువులకు నేను తెలిపేది ఒకటే, సగరులు చేత కాదేమో అని అధైర్యపడకూడదు. అది ఏ రంగంలోనైనా, చదువు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నిరుత్సాహపడకుండా అడుగులు వేయాలి. అప్పుడు మనం అనుకున్నది సాధించగలం. ఒకసారి మన దైవమైన భగీరథుణ్ణి, శ్రీరాముణ్ణి మనం గుర్తు చేసుకోవాలి. భగీరథుడు గొప్ప దీక్షాపరుడు, ఆకాశగంగను భూమికి తెచ్చిన మహాతపస్సంపన్నుడు. అంత గొప్ప వంశంలో పుట్టిన మనకు చేతకానిదంటూ ఏదీ లేదు. మనం చేయగలం, రాణించగలం, పొందగలం. ఇదే భావనతో, స్ఫూర్తితో ఈ కొత్త సంవత్సరమున ప్రతి సగర కుటుంబం అభివృద్ధి చెందాలని, అంతా మంచే జరగాలని, మనమందరం ఐకమత్యంతో ఉండాలని మనసారా ఆ భగీరథుణ్ణి, శ్రీరాముణ్ణి కోరుకుంటున్నాను. ఈ ఆవిష్కరణ, క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసిన మన సగర బంధువులకు అందరికీ నమస్కారము. ముఖ్యంగా మన ఐక్యత గురించి మనకు ఇక్కడ వచ్చిన సహచరులు, మిత్రులు చాలామంది చెప్పినారు. మనలో లోపాల గురించి, మన లోపాలంటేనా, మనకు నాగరికత ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, చదువు ద్వారా నాగరికత వస్తుంది. చదువు ద్వారా నాగరికత రావడం వలన మనకు జ్ఞానం పెరిగి మన భవిష్యత్తు తరాలకు చాలా బాగుంటుంది. అందుకు మన పిల్లలకు ఖచ్చితంగా చదువుకునేదానికి మనము చాలా కృషి చేయాలి. మన పిల్లలంటే మన ఇక్కడ ఉండే వారి పిల్లలైతేనే చదువుకుంటూనే ఉన్నారు. మన కులస్సుల్లో చాలామంది వెనుకబాటులో ఉన్నారు. వాళ్ళకందరికీ మనం ప్రోత్సహించేసి మనకు తగినంతలో మనకు తెలిసిన అంటే కన్నా ఖచ్చితంగా మనము చదివించే దాంట్లోకి ముందుగా మనము వాళ్ళని పంపించే మార్గం. ఈరోజు చదువుకున్నారంటే కన్నా, ఏదో ఒక డిగ్రీ చదువుకున్నారంటే కన్నా 10,000 రూపాయలు జీతం అకౌంటెంట్గా అయినా పోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఆ రోజు కన్నా 10,000 రూపాయలతో ఒక అకౌంటెంట్ అయినాడని అంటే వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఏర్పరచేదానికి వీలవుతుంది. ఈరోజు ఒక పని, నేనే ఒక పని చేస్తానని అంటే నా పిల్లోడు ఇంకొక కూలి పనిగానే పోయేదానికి ఆస్కారం ఉంటుంది. అదే చదివించినానని అంటే కన్నా భవిష్యత్తులో ఒక 3 జనరేషన్లకు వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రంగాలలో, ముఖ్యంగా ఆరోగ్యము, వైద్యము విద్య మీద ఎక్కువ ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా గవర్నమెంట్ స్కూళ్లకు నాడు నేడు ప్రోగ్రాంలో కూడా చాలా విషయాలకు మన పిల్లలకు అందరికీ ఉపయోగపడుతున్నది. ఇవన్నీ మనం అందరము మన కులస్సుల్లో ఉండే ఎక్కడెక్కడ మన పిల్లలకు చదువులో ఏ రకంగా ఉండా వాళ్ళకందరికీ మనము సహకరించాలనేసి కోరుకుంటూ, కళ్యాణ మండపం విషయంగా మన వాళ్ళు కొందరు చెప్పినారు. లాస్ట్ ఇయర్ మనకు ఎమ్మెల్యే గారి సహకారంతో త్వరలో స్థలం కూడా కేటాయించడం జరుగుతుంది. మీకు అందరికీ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను. 1 వారం 10 రోజుల లోపల స్థలం కూడా కేటాయిస్తారు. పోయిన సంవత్సరము మనకు తెలిపిన భాగంగా ఈ 10 రోజులలో స్థలం కూడా కేటాయిస్తారు. దీనికి కళ్యాణ మండపము ఎలా కట్టుకోవాలా, ఈ విధి విధానాల గురించి మనము ఈ ఆవిష్కరణ తర్వాత ఒక ఆలోచన, ఒక 1/2 గంట సేపు మాట్లాడుకొనేసి, మనము స్థలము 25 సంవత్సరాల నుంచి ఎవరిచ్చినారు, ఎవరు ఇవ్వలేదు అనేది పక్కన పెట్టేసి, మనము ఈరోజు తీసుకున్న తర్వాత కళ్యాణ మండపానికి ఏమి చేయాలా, ఎలా చేయాలా అనే దాని మీద మనము దృష్టి పెట్టి, మనం ఇచ్చిన స్థలాన్ని నిరుపయోగంగా పెట్టుకోకుండా కళ్యాణ మండపము మళ్ళా 1 సంవత్సరం లోపలనే కట్టి, మన ఇచ్చిన వారికి మనము ఏంది, మన ఐక్యత ఏమిటి అనేది తెలిపేదానికి మనందరము, ఇక్కడ పార్టీలకు సంబంధమే లేదు, మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు. మనమందరం సంఘీయులము. మనం ఏ పార్టీ ఉన్నా అని వాళ్ళతో మన సంఘీయులకు పని ఎలా చేసుకోవాలనే దాని మీదనే మనం అందరం దృష్టి పెట్టాలి. ఆ దృష్టి పెట్టడం వలన మన కులస్సులకు అందరికీ మనం సహకరించే వాళ్ళం అవుతాం. ఈరోజు నేను గవర్నమెంట్లో ఉన్నాననుకోండి, నా దగ్గరికి ఎవరైనా వస్తే 10 మందికి నేను సాయం చేస్తాను. రేపు పొద్దున వెంకట సుబ్బయ్య గవర్నమెంట్లోకి వచ్చాడనుకోండి, వెంకట సుబ్బయ్య దగ్గరికి మనం వెళ్ళి మనం ఆ పనులు ఏమున్నాయండి మనం పని చేసుకుంటాం. అట్లా ఎవరు గవర్నమెంట్లో ఉన్నారంటేనే వాళ్ళతో మన సంఘీయుల తరపు నుంచి పని చేసుకునేసి మన సంఘీయులకు అందరికీ ఉన్నతంగా ఉండేదానికి మన అందరము ఒకరికొకరు సహకరించుకోవాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మన సుబ్బయ్య గారు సుమంత్ అనే పిల్లోనికి ఈ విషయంగా మనకు గోల్డ్ మెడల్ వచ్చిందనే విషయంగా తెలపడం జరిగింది.
అందులోనే వెనకబడే మన కడప జిల్లా అధ్యక్షులు వీరమోహన్ గారు ఈ విషయం తెలుపుతానే ఖచ్చితంగా అన్న మనం ఈరోజు ఖచ్చితంగా సన్మానం చేసుకోవాలా. ఎందుకనంటే గన మన పిల్లలను మనము గౌరవించుకోకపోతేనే బయట వాళ్ళు ఎవరు గౌరవిస్తారు? అది మనందరము మన దృష్టిలో పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు నాకు తెలియదు సుమంత్ ఎవరు అనేది, పెద్ద ఆయనకు తెలుసు ఫలానా మనిషి అనేది. మాకు ఇక్కడ ఉండే జిల్లా కార్యవర్గానికో ఇంకొకరికో మీరు తెలుపుతూ ఉంటే గన వాళ్లకు సరైన గుర్తింపు తెస్తూ అటువంటి వారిని మనం ప్రోత్సహిస్తే గన అటువంటి వారితో 10 మంది చూస్తే గన మన కులంలో కూడా ఇటువంటి వారు ఉండారు. వాళ్ళని చూసి మన ఇంట్లో పిల్లలు కూడా భవిష్యత్తులో మంచి మంచి పెద్ద పెద్ద దానిలోకి ముందు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసమే మనం ఈ కార్యక్రమంలో ముందుగా మన సుబ్బయ్య అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకనంటే గన వారు చెప్పకపోతే గన ఆ పిల్లోడు ఎక్కడ ఏమనేది మనకు తెలియదు. గతంలో ఇదే విషయమే ఒకసారి నెమరు వేసుకోవాలా. అయితే ఆ రోజు నేను మోహన్ అన్న ఇద్దరమే వెళ్ళినాము. మన చంద్ర గారు, పొల్లవల్లి చంద్ర గారు, మన సైంటిస్ట్ రామయ్య అనేసి పొల్లవల్లి గ్రామవాసే, అతనికి రామయ్య గారు సైంటిస్ట్ అన్నమాట, గోల్డ్ మెడల్ అగ్రికల్చర్ సైంటిస్ట్. తనకి గోల్డ్ మెడల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానే ఒక చిన్న సత్కారం చేయాలనేసి పొల్లవల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత మనలో ఉండే మనిషి ఈ రకంగా గోల్డ్ మెడల్ అయినాడంటేనా మనకి ఇక్కడ ఉండే వాళ్ళకి ఎక్కువ మందికి తెలియదు. అట్లా మనమందరం మనమే గౌరవించుకోవాలా. మనమే బయటికి రావాలా. వస్తేనే మన కులం ఏంది అనేది భవిష్యత్తులో చాలా మందికి మనము న్యాయ నిర్ణయతలుగా రాజకీయ వ్యవస్థలో మనమంటూ ఒక గుర్తింపు ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం.